అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ మనం సెల్యులైట్ గురించి మాట్లాడుకుందాం. అసలు సెల్యులైట్ అంటే ఏంటి? సెల్యులైట్ అంటే మన చర్మం కింద ఫ్యాట్ అనేది లేయర్స్ లేయర్స్గా అనీవెన్గా పేరుకుపోతుంది. దీన్ని సెల్యులైట్ అంటాము. ఇది చూడ్డానికి కమలాకాయ తొక్కు మాదిరిగా ఉంటుంది. అయితే ఇది ఎవరిలో చూడొచ్చు? మగవారిలో, ఆడవారిలో ఇద్దరిలో చూడొచ్చండి. కానీ 80-90% వరకు ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ సెల్యులైట్ నుంచి బాధపడతారు. అలానే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీస్ తర్వాత ఏమవుతుందంటే స్కిన్ అనేది, అంటే ఈ పొట్ట చుట్టూ పొట్ట దగ్గర స్కిన్ అనేది వదులుగా అయిపోయి స్కిన్ అనేది జారిపోతుంది అన్నమాట. దీనికి కారణాలేంటి? సెల్యులైట్కి అసలు కారణాలేంటి అంటే మెయిన్గా హార్మోన్స్ అండి. అవును, మన బాడీలో ఉన్న హార్మోన్స్ అంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్, నారెడ్రినాలిన్, ఈ హార్మోన్స్ అన్నీ ఏంటి అంటే ఈ సెల్యులైట్ ప్రొడక్షన్కి కారణమవుతాయన్నమాట. మరి ముఖ్యంగా ఆడవారిలో ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అది మెనోపాజ్ వల్ల కానివ్వచ్చు, లేదంటే ఇతర కారణాల వల్ల అయినా, ఎప్పుడైతే మన బాడీ అంటే ఆడవారి బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగినప్పుడు ఏమవుతుంది? మజిల్స్కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగినప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు స్కిన్లో అంటే మన చర్మంలో ఉండే కొల్లాజిన్, ఎలాస్టిన్ ఇవనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఇవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు చర్మం అనేది వదులుగా, లూజ్గా అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అలానే ఆక్సిజన్ అనేది సరిగ్గా ఎప్పుడైతే మన మజిల్ టిష్యూస్కి సరిగ్గా అందదో ఫ్యాట్ సెల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. అంటే కొంచెం కొవ్వు అనేది పేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాగా మన బాడీలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల, లేదంటే హార్మోన్స్ వల్ల ఈ సెల్యులైట్ అనేది ఫామ్ అవుతుంది. సెల్యులైట్ అనేది ఫామ్ అవడమే కాకుండా స్కిన్ అనేది ఎలాస్టిసిటీ కోల్పోతుందన్నమాట. ఇవే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్, డైటరీ ఇవి కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో దీని నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అవేంటి అంటే ట్రెడిషనల్ ప్రొసీజర్స్, ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, ఈ రెండు కలిపి చేస్తాం. ట్రెడిషనల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే ఆక్యుపంక్చర్. అవునండి, ఇందాక సెల్యులైట్కి కారణం చెప్పాను కదా, హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ వల్ల సెల్యులైట్ ఫామ్ అవుతుంది. సో ఆక్యుపంక్చర్ ఏం చేస్తుంది అంటే ఈ హార్మోన్స్ లెవెల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అలానే ఆక్యుపంక్చర్ ఎప్పుడైతే మనం చర్మంలోకి అంటే స్కిన్లోకి గుచ్చుతామో, ఇన్సర్ట్ చేస్తామో, అప్పుడు ఏమవుతుంది అంటే మన స్కిన్లో ఉన్న ఎలాస్టిన్, కొల్లాజిన్ ఈ ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయంటే వాటి యొక్క స్టిమ్యులేషన్ అవుతుంది, అంటే వాటి యొక్క గ్రోత్ అనేది ఇది ప్రమోట్ చేస్తుంది. సో ఇలా ఆక్యుపంక్చర్ ద్వారా హార్మోనల్ చేంజెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సెల్యులైట్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది మన ట్రెడిషనల్ అప్రోచ్. ఈ ట్రెడిషనల్ అప్రోచ్లో ఇంకొకటి ఏంటి అంటే కప్పింగ్ థెరపీ. అవునండి, కప్పింగ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుంది. కప్పింగ్ థెరపీ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రమోట్ అవుతుంది, లింఫాటిక్ డ్రైనేజ్ కూడా బాగా అవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే స్కిన్ అనేది హెల్దీగా అవుతుంది. అలానే ఇది వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయటకు ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. ఇవి ట్రెడిషనల్ అప్రోచెస్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో వచ్చేసరికి ఆర్ఎఫ్, రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీలో ఉన్న హీట్ ద్వారా మన బాడీలో అంటే మన బాడీలో ఉన్న స్కిన్ పైన ఎలాస్టిన్, కొల్లాజిన్ వీటి యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దానివల్ల సెల్యులైట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, సైంటిఫికల్లీ ప్రూవెన్, అలానే ఎఫ్డిఏ అప్రూవ్డ్. సో ఒకవేళ మీరు సెల్యులైట్ ద్వారా బాధపడుతున్నారు అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకోండి. సెల్యులైట్కి సాగింగ్కి ఏంటి అంటే మనం ఎన్ని డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఒకసారి చర్మం జారిపోయింది మళ్ళీ సరిగ్గా అవ్వదు. సో జారిపోయిన స్కిన్కి మళ్ళీ ఫర్మ్నెస్ రావాలి అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ, ఆక్యుపంక్చర్, కప్పింగ్ థెరపీ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ ట్రీట్మెంట్స్ బాడీ మీదే కాదు ఫేస్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఏజింగ్తో పాటు ఏమవుతుంది అంటే స్కిన్ మీద ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ రావడము, ఇలా
జారిపోవడము లేదంటే డబుల్ చిన్ రావడము ఇవన్నీ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్తో వాటి నుంచి కూడా పూర్తిగా విముక్తి పొందొచ్చు. ఒకవేళ మీరు సెల్యులైట్ నుంచి బాధపడుతున్నారు అంటే తప్పకుండా ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి.